మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు, అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు, నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు, ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మటుకు అలాగే ఉంచారు, శివుడి కాపలాగొండ నందీశ్వరుని కూడా కూల్చేశారు. మీరు ఇది మీరు చేశారు. అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయండి పనులు. ఎన్నడిగా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్ పిలిస్తే చూసాం. మా కోసం ఇంట్లో నిండు చూడాలని కూడా లక్ష్యం ఉందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు. జెండా దెబ్బలు కట్టలేవారు. ఎవరికి ఎదురు మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తా ఉంటారు. మీరు పెన్షన్ రద్దు చేస్తా ఉంటారు, రేషన్ కార్డు రద్దు చేస్తా ఉంటారు. ఎంతకాలం అయ్యా మీ అన్యాయం చూస్తా ఊరుకుంటాం మేము. మీ దగ్గర కిరాయి మూకలు ఉంటే భయపడతావా? ఎంతమంది కిరాయి మూకలు ఉంటాయి మీ దగ్గర?
ఇప్పుడు పీకేని ఎవడైనా రెక్కి నిర్వహించినా పీకేని చంపాలని చూసినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఎందుకంటే ఏదోటి ఆయన మళ్ళీ 40 సీట్లు అడుగుతున్నాడంట. ఆ సీట్లు పోటు లేకుండా సింపతితో గెలవాలంటే ఏం చేయాలన్నది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చుట్టూతో ఉండేది ఎవరో వెల్వెషర్స్ నాదెండ్ల మనోహర్ గారు. ఆయన సలహాలు చెప్పేది రామోజీరావు, రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి సలహాదారులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్నది ఆయన చుట్టూత ఎవరు వలయం ఉంది? మా వలయం ఉందా? చంద్రబాబు నాయుడు గారి వలయం ఉంది. పవన్ కళ్యాణ్ ముంచినా తేల్చినా బతుకున్నా చంపేసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఏది అడ్వాంటేజ్ అయితే అదే చేస్తాడు. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ముక్కుసూటుకెళ్ళి డైరెక్ట్ గుద్దటం, ఈ రెక్కలు నిర్వహించడాలు, రిహార్సల్స్ వేయటాలు, డైలాగ్ ట్రైనింగ్లు ఇవ్వటాలు, ఇవన్నీ సినిమా పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడంట. వీడు ఎక్కడికి వెళ్తాకు సిద్ధంగా ఉన్నాడు, పాడి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడా? 75 ఏళ్ళు సచ్చి ఎక్కడికి సిద్ధంగా ఉన్నాడు? వీడు అన్ని రెడీ చేసి రెడీగా పెట్టారు. వీడికి 2024లో ఊరేగించి తీసుకెళ్ళి వల్లకాటో పారేస్తాడు. వీడిని పార్టీని బంగాళాఖాతంలో పారేస్తారు. నీ మొహానికి కాడి నుంచి ఉమ్మ వేసినా సిగ్గు లేదు, శరం లేదు. నీది ఒక జన్మ, మనిషి జన్మ. నువ్వు ఎందుకు బతుకున్నావు నీకు తెలియదు. భారతమ్మ అంటాడు, భారతమ్మ బావ అవినాష్ రెడ్డి, భారతమ్మ బంధువులు, నీ పెళ్ళం భువనేశ్వరి తండ్రి ఎన్టీ రామారావు అని మేము చెప్పామా? నీ మామ ఎన్టీ రామారావు అని చెబుతున్నాం. నీ భార్య భువనేశ్వరి నాన్న ఎన్టీ రామారావు, నీ భార్య భువనేశ్వరి తమ్ముడు అన్నయ్య బాలకృష్ణ, నీ భార్య భువనేశ్వరి తమ్ముడు కూతురు బ్రహ్మిణి. ఇవి చెబుతున్నాం మేము లింకులు. అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, దానికి తీసుకొచ్చి నీ భార్య భారతీ రెడ్డికి మేనమామ కొడుకు ఈయన ముఖ్య ఎదురంటి అంతా తిప్పి ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాం. అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదరు. 2014లో ఆయన పోటీ చేశాడు ఎంపీగా. ఆ టైంలో వివేకానంద రెడ్డి గారు విజయమ్మ గారి మీద పోటీ చేసి కాంగ్రెస్ తరఫు ఓడిపోయాడు. అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి పోటీ చేసినప్పటి నుంచి కూడా అక్కడ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే పులివెందుల్లో విజయమ్మ గారు పోటీ చేసినప్పుడు కావచ్చు, 2014లో పార్టీ ఓడిపోయినాక పార్టీలో కలిసి ఉండటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రిజైన్ చేయమంటే 2018లో ఎంపీగా రిజైన్ చేయడం కానీ, ఇవన్నీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబమే కదా వీళ్ళకి అందగా ఉంది. వివేకానంద రెడ్డి గారు కానీ వాళ్ళందరూ ఎగనెస్ట్గా పోటీ చేశారు విజయమ్మ గారి మీద. ఈయన మీద రాజ్యాంగబద్ధంగా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి అక్రమ అరెస్టులు చేస్తారు. ఐపీఎస్ కూడా ఎవడు ధూళిపాలి నరేంద్ర బీసీనా? కాదు అయ్యా, ధూళిపాలి నరేంద్రని ఎత్తి జైల్లో పడేశారు బీసీనా? నారాయణ పారిపోయాడు బీసీనా? చైతన్య గారి నారాయణ బీసీనా? చంద్రబాబు మీద కేసులు పెట్టాం బీసీనా? సుప్రీంకోర్టులో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద హోదాలో ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు బీసీలా? వాళ్ళని అడుక్కు తినేవాళ్ళ? సుప్రీంకోర్టులో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కూడా దమ్ముగా ధైర్యంగా కేసులు పెట్టాడు. బీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, తప్పుడు పని చేస్తే ఎవడైనా ఒకటే.
బోడిగుండ అయ్యన్న పాత్రుడి గారికి హక్కులు ఉంటాయండి గవర్నమెంట్ స్థలాలు పొలాలు ఆక్రమించి ఇళ్ళు కట్టుకోవటానికి.